కష్టపడి ఎదిగిన వ్యక్తి అని గుర్తొస్తుంది. డ్యాన్సులు ఇప్పుడు కూడా ఎట్లా చేస్తున్నాడు, సర్ప్రైజ్ అవుతుంటా నేను ఈ ఏజ్లో కూడా సర్ప్రైజ్ అవుతుంటా, నాకు గొప్ప ఇన్స్పైర్ చేస్తున్నట్టుగా ఉంటుంది అది నాకు. అట్లా యంగ్గా ఎట్లున్నారు, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అని అనిపిస్తుంటుంది. వెంకటేష్ గారు పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం నాకు, ఆయన పర్ఫార్మెన్స్ గుర్తొస్తుంది, ఆ పర్సనాలిటీ గుర్తొస్తే. హానెస్టీ అంటే తను ప్రజల్ని ఆకర్షించే విధానం ఉంటుంది కదా, అది స్పెషల్ అనిపిస్తుంది నాకు. ఒక ఏదో తెలియని పవర్ ఉంటుంది అతని మనుషుల్ని ఆకర్షించే విధానంలో, ఒక హానెస్టీ ఉంటుంది, ఆ హానెస్టీతో అందరు కనెక్ట్ అవుతుంటారు అన్నమాట, అది గుర్తొస్తుంటుంది, అది అనిపిస్తుంది నాకు. మహేష్ బాబు గారు గుర్తు రాగా నాకేమనిపిస్తుంది అంటే ఈయనతో నేను ఎప్పుడు సినిమా చేస్తానని అనేది గుర్తొస్తుంది. రేపు ఏం జరుగుతుందో చెప్పలేను కానీ మహేష్ బాబు అంటే ఈయనతో ఏదో ఒక రోజు నేను సినిమా చేయాలి అని అనిపిస్తుంటుంది. పర్ఫార్మెన్స్ గుర్తొస్తుంది, బెస్ట్ పర్ఫార్మర్, అతను ఛాలెంజింగ్ ఏదైనా రాస్తే ఆయన డెలివరీ చేస్తాడు, ఛాలెంజింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే స్క్రీన్ మీద అది డెలివరీ చేయగల కెపాసిటీ ఉంటుంది ఈయనలో అని అనిపిస్తుంటుంది. టెంపర్లు బాగుంటుంది పూరి జగన్నాథ్ గారు. రామ్ చరణ్ గుర్తొస్తే నాకు మగధీర సినిమా గుర్తొస్తుంది అంతే, రామ్ చరణ్ మగధీర అది ఫ్రేమ్ అవుతుంది నాకు బ్రెయిన్లో ఇమీడియట్గా. అల్లు అర్జున్ సరదాగా ఉంటారు కదా అది గుర్తొస్తుంది. ఇగర్లీ వెయిటింగ్ ఎందుకంటే ఒక వేరే సెటప్, అది రాజమౌళి గారు అయితేనే చేయగలరు ఆయన కాబట్టి అది ఊహించాడు. మనకు కొంతకాలం క్రితం బ్రతికిన మనిషి ఒక అల్లూరి సీతారామరాజు, ఇంకో కుమరం భీమ్, ఆ కాంబినేషన్ చేయాలనే థాటే చాలా గొప్పది. ఒక సేమ్ పీరియడ్లో పెట్టి వాళ్ళిద్దరిని అక్కడ ఊహిస్తూ వీళ్ళిద్దరిని క్యాస్ట్ చేసేసి అక్కడ ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడో మనకు తెలియదు, కానీ ఆ థాట్ ఉంది కదా ఎంత గొప్పది, అది చాలా గొప్పగా ఉండాలి. ఎందుకంటే ఆయన బాహుబలి డైరెక్ట్ చేసిన డైరెక్టర్, ఆయన ఇంకా తను ఏదైనా చేయగలరు అనిపిస్తుంటుంది అన్నమాట. ఎక్సైట్మెంట్ తర్వాత నాకు ఏంటంటే కుమరం భీమ్, మనం అల్లూరి సీతారామరాజును చాలాసార్లు రకరకాలు చూడడం జరిగింది, కుమరం భీమ్ను ఎక్కువ తెలియదు ప్రపంచానికి, ఒక గొప్ప వీరుడు తను, అతన్ని చూడాలి మనం స్క్రీన్ మీద. అది రాజమౌళి గారు లాంటి వ్యక్తి డైరెక్ట్ ఆ సినిమా చేసినప్పుడు ఎక్కువ రీచ్ అయిపోతుంది కదా. ప్రభాస్ ఓ సోల్జర్ లాగా కనబడతాడు నాకు, వార్ ఫ్రేమింగ్ అవుతుంది నాకు, ఇట్లా నడుచుకుంటూ వస్తే ఆ ఇమేజ్ పడిపోతుంది. ఒక తిక్కలోడు అంతే, ఆడు మంచోడు తిక్కలోడు అట్లా ఫ్రేమ్ అయిపోతుంది అన్నమాట. అంటే అర్జున్ రెడ్డి కైండ్ కానీ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ కాదు. ఆ ముందు కూడా వేయండి, దేని ఏ సందర్భంలో అన్నాను అది కూడా లింక్ చేసి వేయండి. అది అర్జున్ రెడ్డి ఉంది కదా, అర్జున్ రెడ్డి క్యారెక్టర్, ఒక మనిషిని మించి ఆ క్యారెక్టర్ని మనం చూసేస్తాం. విజయ్ దొరకొండ ఇండివిజువల్ ఒక పర్సన్ ఉన్నాడు కదా, దీన్ని ఓవర్కమ్ చేసి క్యారెక్టర్నే మనం తీసుకున్నాం, మనకు గుర్తుంటున్నాడు అర్జున్ రెడ్డి లాగా గుర్తుంటున్నాడు అంటే ఎంత గొప్ప అడాప్టేషన్ అది జరిగింది కదా, అలా కనబడుతుంటాడు నాకు. సో నాకు తెలియకుండా నేను ఇంకొక దాంట్లో దాన్ని చూస్తుంటా యాజ్ ఎ రైటర్, తను ఇంకొక దానిలాగా దాన్ని ఏదో తెలియకుండా నా బ్రెయిన్లో ఏదో ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట.
అలా కనబడుతూ ఉంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్ అండి, నేను మీ ఆది సాయి కుమార్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిలిం జల్సా. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా ఛానల్. హాయ్, దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా.